అందరు చెప్పండి ఒక ప్రవక్త. అందరు చెప్పండి పలకరి ఏంటండి ఒక ప్రవక్త. ఆయన పేరు హోషేయ. ఓ రోజు ఆయన కుమ్మలు కుండలు చేసేవాడండి. కుండలు ఏం చెప్పండి కుండలు. ఓ రోజు దేవుని స్వరం వినపడింది, హోషేయ ఎస్ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చింది స్వరం? ఆకాశం ప్రభు అన్నాడు. నువ్వు వెళ్ళి, అందరు చెప్పండి నీవు వెళ్ళి దిబ్లయీము కుమార్తెన గొమెరును పెళ్లి చేసుకున్నాడు. స్వరం వినపడింది క్లియర్గా, నాకు వినపడినట్లు. నాకేమని వినపడింది చెప్పండి. మూడు రోజుల తర్వాత నీళ్ళు లేవు, అన్నం లేదు. మూడు రోజులు అన్నం నీళ్ళు తాగుకుంటే కూడా దేవుడు అన్నాడు అప్పుడు వెళ్ళిపోతావు అన్నాడు. నాకు ఇప్పటికీ భయం అవుతుంది ఆ స్వరం వినాలంటే. మళ్ళీ వినిపించవా ప్రభు అంటాను అప్పుడప్పుడు. దిబ్లయీము కుమార్, నువ్వు వెళ్ళి దిబ్లయీము కుమార్తెన గొమెరిని పెళ్లి చేసుకున్నాడు. సరే ప్రభు అని వెళ్ళాడంట. వెళ్తే ఆ ఊర్లో అడిగాడంట, ఇక్కడ దిబ్లయీం ఎవరంటే అందరు నవ్వుతున్నారంట. అందరు నవ్వుతూ నీ పని లేడు ఇక్కడ చూడదు. ఆమె ఎవరంటే ఒక వేశ్యావృత్తి చేపించే ఆమె, అంటే ముఠా వేశ్యల ముఠాకు పెద్ద ఆమె. ఆమె కూతురు పేరు గొమెరు. ఆమెను పెళ్లి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీ నాకు దేవుడు మాట్లాడినాడు గొమెరుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఒక వేశ్య, వాళ్ళు పెళ్ళి ఎవరు చేసుకోరు. అది వృత్తి అని మన దేశంలో, అది ఒక వృత్తి. మన దేశంలో అది పాపం కానీ ఆ దేశంలో అది వృత్తి, అంటే పూర్వం ఉండేదన్నమాట. అయితే ఆమెను చేసుకుంటే ఆమెనిందంట, నా ఈమె నేను వెల ఇస్తే ఇస్తానన్నదంట. సరే ఎంత వేల అన్నాడంట. అందరు చెప్పండి 14 వెండి 15 వెండి రూకలు చెప్పండి. ఆమె ధర ఎంత? 15 వెండి రూకలు. 15 వెండి రూకలు కొలిసి, ఆ దినాలు 15 వెండి రూకలు ఎక్కువ డబ్బు అనమాట. ఆ డబ్బును కొలిసి ఇచ్చాడంట. మూట తీసుకొని గొమ్మెరిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన కాలం తర్వాత కొంతకాలానికి ముగ్గురు పిల్లలు పుట్టారు, ఇద్దరు బాబులు ఒక పాప. అందరు చెప్పండి జాగ్రత్తగా మీరు స్టోరీ, అసలు ప్రేమ అంటేనే చెప్తున్నా ఇప్పుడు. ఇద్దరు బాబులు ఒక పాప పుట్టారు. పుట్టిన తర్వాత ఈమెకు, ఈయనేమో ప్రవక్త, ఈయనెవరు? ఆమెకు మారు మనసు లేదు. ఆమె ఎవరు? షీజ్ హార్లెట్. ఆమెకు వేశ్య. ఈయనకు మారు మనసు ఉంది, ఆమెకేం లేదు. మారు మనసు ఏ సంతలో దొరుకుతుందన్న? నాకు తెలియక అడుగుతాను చెప్పండి. నందికోటి కూర అమ్ముతారని బస్ స్టాండ్ దగ్గర. ఏం పశ్చద్రకు చెప్పాయా? కుడుమూరులో దొరుకుతుంది సంతలో. ఏం చెప్పన్న పాస్టర్ గారు, మీ మందిరంలో దొరుకుతుంది. నేను కొనుక్కొని పోతా. నేను పైసలు ఇచ్చా మొత్తం, నా మొత్తం డబ్బులు ఇచ్చి నా ఏటీఎం ఇచ్చేసి కొనుక్కొని పోతా. నాకు అంతకంటే విలువైంది ఇంకోటి లేదు. మారు మనసు దొరికే స్థలం ఎక్కడ? అది మార్కెట్లో దొరికేది, మనుషులు ఇచ్చేది దేవుడి వల్లది. సరే ఈమెకు మారు మనసు, ఈయనకేమో మారు మనసు ఉంది, ఈమెకేమో దేవుడు చేసుకోమన్నాడు చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఓ రోజు తనకంటే ధనవంతుడు చాలా అందమైన వాడు కనపడ్డాడు అంటే ఏమనుకోద్దండి, ఈయనకు చెప్పకుండా ఆయన తెలిపింది. ఏం మాట్లాడు, ముగ్గురు పిల్లల్ని కాపాడుకొని బతికించుకున్నాడు. 13 సంవత్సరాలు కనిపించలేదంట. ఎన్నేళ్ళు? 13 ఏళ్ళ తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే, వీడు ఆమె తీసుకొని పోయినాడు. కొంతకాలానికి ఆమెను మోసం చేసి ఒక సంతలో, ఒక వ్యభిచార వృత్తిలో సంత ఒక ధనవంతునికి ఈమెను అమ్మేశాడు. ఆ దేశంలో పరిపాటు అంట, అంటే మనుషులు యోసేపును అమ్మిలేదా? యేసుప్రభుని అమ్మారు, యోసేపును అమ్మారు. అంటే మనుషులు మోసం చేసి అమ్మేశాడు. అట్లా ఆమె చేతులు మారిందంట, చేతులు మారింది. ఆఖరికి ఓ రోజు ఈయన హోషేయ 13 ఏళ్ళ తర్వాత బాధ ఉంది. దేవుడు చెప్పాడు కదా ఆత్మీయుడైన, ఎవరైతను ఆత్మీయుడు. ఈ విషయాలన్నీ మీ హోషేయ గ్రంథంలో ఇంటికెళ్ళి చదువుకోండి, అందుకే చెప్పేది. ఆయన సంతలో పోతుంటే చాలా 13 ఏళ్ళ తర్వాత మర్చిపోయాడు ఆమె భార్య గురించి. పోతుంటే మళ్ళీ ఆకాశం నుంచి మళ్ళీ స్వరం వినపడిందంట, హోషేయ. అందరు చెప్పండి భయపడిపోయాడు. వెర్ ఇస్ దిస్ వాయిస్? ఎక్కడ ఈ స్వరం? ఆకాశం ప్రభువా. సంతలో గొమ్మెరుని మళ్ళా సంతలో అమ్ముతున్నారు. నువ్వు వెళ్ళి 15 వెండి రూకలకు మళ్ళా కొనుక్కొని నీ భార్యగా చేసుకున్నాడట. కొంచెం గమనించేసరికి ఎండిపోయిన జుట్టుతో, వాలిపోయిన ముఖంతో, ఒక ముసలావిడలాగా ఉండి పాత వస్త్రములతో, ఒక పనిపిల్ల కన్నా ఘోర దాసిలాగా చౌరస్తాలో కూర్చోబెట్టి అమ్ముతున్నాడట. అమ్మేటోడు గొమ్మెరు పాట 15 వెండి రూకలు ఎవడు కొనుక్కోట్లే. చెల్లని రూక. ఏం రూక చెప్పండి? ఏంటండి చెప్పరయ్యా, చెప్పండి అయ్యా. చెల్లని రూక చెప్పండి.
అంటే కొన్ని నోట్లు చినిగిపోతాయి, అవి కొనుక్కుంటారు, ఎవరు తీసుకుంటారా? ఏ చల్లది చల్లది అంటాడు. బస్ కండక్టర్ ఇస్తే కూడా కండక్టర్ కూడా ఏమంటాడు? కొత్త నోటి అంటాడు. ఏం నోట్ అది? మన బతుకు చల్లని నోటే. ఇది పెద్దగా విర్రవీగుతున్నాం. నువ్వు చల్లే, నిజం చెప్పు, నువ్వు చల్లే నోటే చల్లని నోట చెప్పు. పరలోకంలో యాక్సెప్ట్ చేస్తుంది నిన్ను దేవుని రాజు, నిన్ను అంగీకరిస్తుందా? ఆమె సంత వీధిలో కూర్చోనుంది, సిగ్గుతో, బిడియంతో, అవమానంతో కూర్చోంది. గొమ్మెరుపాట 15,000 రూపాయలు, 7 కొనుక్కోట్లే, చల్లని రూక. గొమ్మెరుపాట 2వసారి 15,000 రూపాయలు, సంత అయిపోతుంది కానీ 7 కొనుక్కోలేము. పొద్దు మునుగుతుంది, మళ్ళీ రేపు సంతకు పెడతారు. చెప్పండి, ఈరోజు సంతలో అమ్ముడుపోలేదు అనుకో, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ రేపు సంతలో పెడతారు. సాయంత్రం అవుతుండగా ఓషియాతో దేవుడు మాట్లాడితే తన దగ్గర 15,000 రూపాయలు ఉన్నాయి. సంతలోకి వచ్చాడు, గొమ్మెరు గమనించలేదంట. ఒకటోసారి 7 కొనలేదు, 2వసారి 7 కొనలే, 3వసారి గొమ్మెరు పాట 15,000 రూపాయలు అమ్మేటోడు. ఈమె నమ్ముకుంటే 1 రూపాయి వస్తుంది దానికి. అప్పుడు గొమ్మెరు వచ్చి అందరు పలకండి, అందరు చెప్పాల, హోషియా పాట 15,000 రూపాయలు. ఈమెను 15,000 రూపాయలు పెట్టి కొనేటోడు ఎవడబ్బా? అప్పుడు గుర్తుపట్టింది ఈమె ఎవరు. గొమ్మెరుకు తెలుసా లేదా వాయిస్ ఎవరు వాయిస్ ఇది? గుర్తుపడుతుంది, గుర్తుపడుతుందా అండి? తలెత్తి చూసింది, ఎవరు ఎదురుగా? హోషియా. గడగడగడగడగడ వణికిపోయింది, గుండె పగిలిపోయింది, కీళ్ళన్నీ వసిలిపోయినాయి. ఇప్పుడు దొంగ దొరికితే ఎట్లుంటుందండి వానికి? దొంగ రొటీ హండ్రెడ్ దొరికితే ఎట్లుంటుంది చెప్పండి? కాళ్ళు చేతులు చెమట్లు, చేతులన్నీ ఊడిచిపోతున్నాయంట, గుండె పగిలిపోతుంది ఆమెకు, కళ్ళు బద్దలైపోయినాయి, నీళ్లు గారిపోతుంది. హోషియా పాట 15,000 రూపాయలు అని చెప్పి ఆడబెట్టి, ఆ దేశం మర్యాద అంట, భార్యగా కొనుక్కునేదాన్ని ఆ స్త్రీని అందరు ముందర భుజం మీద వేసుకోవాలంట. ఏం వేసుకోవాలా? యూదుల మర్యాద అది. భుజం మీద వేసుకొని దగ్గరకు వచ్చి ముట్టుకోబోతుంటే తండిందంట, వద్దు వద్దు, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అని, నేను పాపాత్మురాలిని, నన్ను తాకద్దు అంటుందంట. అప్పుడు ఓషి అన్నాడంట, అందరు చెప్పండి, దేవుని ఆజ్ఞ చెప్పండి. దేవుడు చెప్పాడు, నేను ఇష్టపడి చేసుకోవట్లే, దేవుడు చెప్పాడు. నిన్ను దగ్గరికి వచ్చి ఆమెను తాకి ఆమెను భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చాడంట. ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళకి తెలియదు అమ్మ అంటే ఎట్లుంటుందో. వాళ్ళకి అమ్మ ముఖం కూడా చిన్న పిల్లలప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది, 13 ఏళ్ళు అయిపోయింది. అమ్మ ఎట్లా ఉంటుంది? అమ్మ ప్రేమ ఏందో వాళ్ళకి, తెచ్చి వదులుతానే. వాళ్ళని తాకాలంటే భయపడుతుందంట, వాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉన్నారు. ఈమె వాడిపోయి ఎండిపోయి భ్రష్టురాల్లాగా ఉందంట. హోషేనంట, హోషే గొమెరు నీ పిల్లలు అన్నాడంట. చెప్పండి, గొమెరు అందరు చెప్పండి, గొమెరు నీ పిల్లలు. యూదులో ఒక పాట చేస్తారండి, కొప్పడంటే చెప్తాను అన్నమాట. యూదులు రోజు చేసే ఒక పని ఉంటుందంట అన్న, ఏమనుకోద్దని మాట చెప్తున్నది. ఒక భక్తుడు చెప్పాడు నాకు, యూదులు ప్రతిరోజు తన భార్యతో ఒక మాట అంటారంట, ప్రతిరోజు ఒక మాట అంటారంట. అందరు చెప్పండి, పురుషులు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రోజు ప్రతిరోజు చెప్పాలంట. తెలుగు మన భాషలో అది ఇంగ్లీష్లో బాగుంటుంది కానీ తెలుగులో బాగుంటుంది. నేను నిన్ను ప్రేమిస్తాను. ప్రతిరోజు ఒకసారి చెప్పాలంట పురుషుడు ఆ మాట భార్యతో, నేను నిన్ను. వీళ్ళు పెళ్ళైన వాళ్ళు ఒకసారి చేయెత్తండి, పెళ్ళైన వాళ్ళు మాత్రమే. ఏమైతే త్వరగా ఎత్తండి. మీ భార్యతో ఏం చెప్పాలి ఈరోజు రాత్రికి? మీరు త్వరగా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. నేను నువ్వు ఎత్తున్నావు, చెయ్యను ఎత్తలే. అందరు చెప్పండి, పెళ్ళైన వాళ్ళు పురుషులు మాత్రమే చెప్పండి, మీరు చెప్పకూడదు. చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గొమ్మెరు దగ్గరికి వెళ్ళి గొమ్మెరు కళ్ళల్లో చూస్తున్నాడట, ఏడుపు వస్తుందంటే ఒకటే ఏడుస్తున్నాడట.
ఆమె తన కళ్ళలో చూస్తుందంట, ఆమెకి ఏడుపు వస్తుందంట. ఇద్దరు ఒకరినొకరు తాకడానికి భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. చెప్పండి, తాకడానికి భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. వరద పారిపోతుంది. అప్పుడు ఓషియా గొమెరితో ఒక మాట అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. గుండె పగిలిపోయింది. గొమెరుకు మారు మనస్సు వచ్చింది. గొమెరికి ఏమొచ్చింది? ఇంకా ఎన్నడు కూడా ఆమె తన మనస్సులో కూడా ఏ పాపము చేయలేదు. ఇక్కడ ఒక మంచి ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. హోషేయ సంతలో దేవునితో ఒక మాట చెప్పాడంట, అది ట్రాక్ తప్పించాను నేను, ఆమెను చేర్చుకొని అన్నాడంట. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడంట, హోషేయ నువ్వు గొమెరను చేర్చుకోకపోతే ఎందుకు ఆమె పాపం చేసిందని నువ్వు అంటున్నావు? మరి నా అందరు చెప్పండి, నా జనులు చెప్పండి నన్ను లెక్కలేనని మార్లు విసర్జించి అన్య దేవతలతో వ్యభిచరించి మరి వారిని ఎట్లా చేర్చుకోవాలన్నాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, గొమ్మెరు చేసింది పెద్ద పాపమా, దేవుని ప్రజలు చేసింది పెద్ద పాపమా? దేవుని ప్రజలు 40 తరములు అన్య దేవతలకు పూజించారంట. 40 తరాలు హిస్టరీ మొత్తం చదివితే 40 జనరేషన్స్ దేర్ ఆర్ ఐడియల్ వర్షిపర్స్ అంట. రాజులు వస్తారు, మారు మనసు వస్తుంది, మళ్ళీ రాజులు వెళ్ళిపోతేనే మళ్ళీ బొమ్మల పూజ. న్యాయాధిపతుల కింద 2వ అధ్యాయం అంతా ఇదే ఉంటుంది. మరి నేను ఎట్లా చేర్చుకోవాలన్నాడంట. ఒక మాట దేవుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు గొమెరుని చేర్చుకోకపోతే నేను కూడా ఈ యూదుల్ని ఇజ్రాయేలుల్ని చెప్పండి. దేవుడు చేసేది న్యాయమా, హోషేయ చేసేది న్యాయమా? అప్పుడు హోషేయనడ, తండ్రి ఆ మాట అనొద్దు, నేను గొమెరును చెప్పండి చెప్పండి, నేను గొమెరును, నువ్వు మాత్రం ఈ ప్రజల్ని చెప్పండి, నువ్వు మాత్రం ఈ ప్రజల్ని విసర్జించొద్దు. దెబ్బకెళ్ళిపోయాడు, పరిగెత్తెళ్ళి 15 వెంట్రుకలు కట్టేసి అందరి ముందర ఆమెను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. అందుకే ఆయన ప్రేమ సముద్ర గాధ జలములు ఆర్పచారు. ఆయన నిజంగా నేను ఒక మాట చెప్తున్నాను, మేమనుకోదండి, ఈ రాత్రి యేసు ప్రభు ఇంటికి వస్తాడు. ప్లీజ్ లిజన్ దిస్ వర్డ్, ఈ రాత్రి యేసు ప్రభు ఇంటికి వస్తాడు, మీ పడక దగ్గరికి వస్తాడు, నీ చెవి దగ్గరికి వస్తాడు. అందరు చెప్పండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ మాట మీతో చెప్పబోతాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఆయన నువ్వు ఆ స్వరం వినగలిగితే, నువ్వు ఆయన ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఈ రాత్రి మీరు పడుకునే ముందు ప్రభుత్వ మాట చెప్పాలి, ప్రభు అని నేను ప్రేమించుచున్నాను, నన్ను అంగీకరించు, నేను గొమ్మెరి కంటే మంచిదాన్ని, గొమ్మెరి కంటే మంచివాడిని, నన్ను ఫర్గివ్ మీ. ఒకరిద్దామా?